ఈఈ న్యూస్ కి స్వాగతం. నేను రాధ. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టండి, రైతులకు వ్యవసాయ అధికారులు సూచన. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ పర్యటన, ఘన స్వాగతం పలికిన అభిమానులు. వ్యవసాయ మార్కెట్ మార్పుపై సిఐటియు ధర్నా, జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నిందితులు అరెస్ట్. పెట్రోల్ ధరలు తగ్గించాలని వామపక్షాల డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఒకరిని కాదు ఇద్దరిని. దేశంలో 60,000 కొత్త కేసులు, 1647 మంది మృతి. కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేయండి, ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశం. అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న పోరాటం. షెఫాలి రికార్డ్ హాఫ్ సెంచరీ, పోరాడుతున్న టీమిండియా. నేడు తీతీదే సమావేశం, 85 అంశాలకు పైగా చర్చ. కోవాక్సిన్ పై 23న డబ్ల్యూహెచ్ఓ భేటీ, డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి సంపాదించే దిశగా కీలక ముందడుగు. రైతులు వరి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలో గురువారం రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పత్తి, కందులు, వేరుశెనగ, పెసర, మినుము, నూనె గింజలు లాంటి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ దిగుబడి పంటలు వేసి అధిక రాబడులు సాధించినటువంటి వెల్దుర్తి గ్రామానికి చెందిన తోట నరసయ్య ద్వారా రైతులకు తక్కువ విస్తీర్ణంలో పంటలు వేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలో రైతులకు తెలియజేశారు. వరి నారు పోసుకోవడం, నాటు వేసుకోవడానికి విపరీతమైన ఖర్చులు, కూలీలు పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగా విదచల్లే పద్ధతిని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జిల్లాలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహిస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో టీఎస్సీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం మనము వరి పంట వేసిన తర్వాత అది మార్కెటింగ్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము. మరి ఈ సంవత్సరం కూడా మరి వరిని ఎంత మేరకు తగ్గించుకుంటే ఆ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన మరి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న పంటలు, పత్తి అనుకోండి, కంది అనుకోండి, అటువంటి పెసర, మినుము లాంటి పంటలు మరియు నూనె గింజల పంటలు కూడా మార్కెట్లో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. రైతులకు అవగాహన లేక ఈజీ పంట అనేసరికి వరిని వేసుకోవడం, తర్వాత దాని యొక్క విస్తీర్ణం కూడా సంవత్సరానికి సంవత్సరానికి పెరగడం వలన మరి అందరికీ ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మరి రైతులకు అవగాహన కల్పించిన ఉద్దేశంతో మరి ఈ పత్తి కానీ ఈ తర్వాత కందిలో అధిక దిగుబడులు సాధించిన మరి వెల్దుర్తి గ్రామానికి సంబంధించిన తోట నరసింహ గారు కూడా మరి అధిక దిగుబడులు సాధించిన రైతులు కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి ద్వారా మరి పత్తి మరియు కంది పంటలను ఏ విధంగా వేసుకోవాలి, తక్కువ విస్తీర్ణం వేసుకొని మరి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించాలనే విషయాల మీద కూడా తోట నరసింహ గారి ద్వారా రైతులకు మరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వరిలో మనకు ఈ కూలీలో బెడద ఎక్కువైంది కాబట్టి ఈ నారు పోసుకోవడము, నాటు పెట్టుకోవడము, విపరీతమైన డిమాండ్ కూలీ పెరిగింది కాబట్టి నాటు ఖర్చు కూడా పెరిగింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా విదజల్లే పద్ధతిని మరి పెద్ద ఎత్తున మన జిల్లాలో ఈ సంవత్సరం మనం ప్రోత్సహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే పోయిన సంవత్సరం విదజల్లే పద్ధతిలో 5 ఎకరాలు వేసేసి సక్సెస్ అయిన తోట నరసింహ గారు వారి యొక్క అనుభవాలను రైతులతో పంచుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా నిజాంపేట మండలంలో మన ఇప్పటికే మనం 200 ఎకరాలలో విదజల్లే పద్ధతికి మేము ఇప్పటికే ప్రణాళిక తయారు చేయడం జరిగింది. రైతులు మరి ఖర్చు తగ్గించడం కోసం తప్పకుండా విదజల్లే పద్ధతిని తక్కువ సీడుతోని మరి నాటు ఖర్చులు తగ్గించుకునే విధంగా విదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేరే మంది నిజాంపేట రైతులు
దగ్గర ఇంకా కొందరు కొన్ని చోట్ల మార్కెట్లో మరి ఇంకా ఉంది మరి నీళ్ళు వస్తున్నాయి వర్షాలు మంచి పడుతున్నాయి ఎరువులు ఇస్తున్నారు విత్తనాలు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మరి అదే మాదిరిగా వరి వేసుకుంటామంటే మరి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో మీరు గ్రహించాలి గవర్నమెంట్ కొనడానికి ఏం ఇబ్బంది లేదు కానీ మరి ఎక్కడ పెట్టుకోవాలి అది ఎవరు తినాలి అంతే కదా अभी पटक सामान सा मन वानाकाल पटल वेवाली ए पटल वेसकटे रैतक राबड़ी मन गत अनुभव दृश्य मन पटल वेवाली मंत्री ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు భాజపాలో చేరిన ఈటల తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సామీర్పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత గడ్డం వివేక్ తో కలిసి జెమ్మికుంట మండలం నగరం గ్రామానికి బయలుదేరిన ఈటలకు అడుగడుగున నీరాజనం పలికారు హుజూరాబాద్ మండలం కాట్రపల్లి వద్ద స్థానిక భాజపా నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు భాజపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో భాజపాలో చేరారు ఇక అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో హుజూరాబాద్కు చేరుకున్నారు స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఈటల వివేక్ భాజపా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అమరవీరుల స్తూపం వద్ద పూలు చల్లి నివాళులు అర్పించారు హుజూరాబాద్లో ప్రజలకు అభివాదం తెలుపుతూ రోడ్ షో నిర్వహించారు హుజూరాబాద్ నుంచి జెమ్మికుంట మీదుగా నగరం గ్రామానికి బయలుదేరారు ఇక తెరాస పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇటీవల భాజపాలో చేరి హుజూరాబాద్లో పర్యటించడంతో స్థానిక నేతల్లో హుషారును కలిగించింది కాట్రపల్లి నర్సింగాపూర్ హుజూరాబాద్ రాంపూర్ చెల్పూర్ సాలపల్లి జెమ్మికుంట కొత్తపల్లి ధర్మారం సాయంపేట నాగులపేట గండ్రపల్లి సనుగుల గ్రామాలలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అడుగడుగున పోలీసు నిఘాను ఉంచారు కర్నూల్ వ్యాపార మార్కెట్ కమిటీ స్థలంలో మరో మార్కెట్ పెట్టడానికి వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పాణ్యం నియోజకవర్గ మార్కెట్ యార్డును ఆ నియోజకవర్గంలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సిఏటియు నేత గౌస్ అన్నారు. ఇక నియోజకవర్గ ప్రజలకు దూరంగా కర్నూల్ నియోజకవర్గంలో పెట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని విచిత్రపడుతుంటే పాణ్యం నియోజకవర్గ భూభాగంలో ప్రజలకు అందుబాటులో ఎక్కడైనా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ అది కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఉంది. కర్నూలు నియోజకవర్గ పరిధిలో గత 60 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ ఉంది. ఏం చేస్తారంట 22 ఎకరాల భూభాగాన్ని 9 ఎకరాల 20 సెంట్లు ఒక భాగాన్ని ఆ తర్వాత 13 ఎకరాలు ఒక భాగాన్ని డివైడ్ చేసి 9 ఎకరాల 22 సెంట్లు పాత పాణ్యం నియోజకవర్గానికి 12 ఎకరాలు ఏదైతే ఉందో అది కర్నూల్ నియోజకవర్గానికి మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైన వేరే కాదు. ఎందుకంటే ఇప్పటికే సరుకులు వచ్చినప్పుడు సీజన్లో మార్కెట్ యార్డ్లో ఇటకిటలాడి మత్తు కూడా వాహనాలని బయట నిలబడుతున్నాయి. ట్రాఫిక్ సమస్య వస్తుంది. రేపు పాండమరెడ్డి పేరుతో ఆ రకంగా దీన్ని మార్చితే స్థలం కంజెస్ట్ అయిపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా అవకాశం ఉంటుంది. మేము కోరుతా ఉన్నాం ఇది రైతులు కానీ ప్రజలకు కానీ కార్మికులు కానీ అధికారులకు కానీ ఎవరికి ఉండదు. రెండవది ఆ రకం విభజిస్తే మార్కెట్ యార్డ్ ఆదాయం మొత్తం కూడా పడిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో రెండు జిల్లాలుగా మారితే ఇప్పటికే ప్రభుత్వం కర్నూలు నంద్యాల జిల్లాలుగా నేను మారుతానని ప్రతిపాదన చేస్తా ఉంది. మరి ఆ రకంగా మారినప్పుడు పాండ్య నియోజకవర్గం మీద పెడితే రేపు భోజనం చేసే సందర్భంలో ఇది నష్టం కలిగిస్తుంది. కాబట్టి
అన్ని రకాల నష్టం కలిగేటువంటి ఈ ప్రతిపాదన తక్షణం ఉపసమరించుకోవాలి. ప్రభుత్వానికి చిన్నచూపుతుంటే పూర్వకల్లో వందరాజు ఎకరం సొంత భూములు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేయండి. ఆ రకంగా ప్రజలకు, కార్మికులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుంది. ఆ రకం ఓరకల్లో మార్కెట్ అనేది, పాండే మార్కెట్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ యథాతథంగా ఈ మార్కెట్ అనేది ఉంచాలి. ఆ రకం ఉంచకుండా ప్రభుత్వం గుడ్డిగా మళ్ళీ ఆర్డర్ కింద ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో విభజన చేయడానికి కార్మిక సంఘాలుగా అడ్డకిస్తాం, వ్యతిరేకిస్తాం, అమలు కాకుండా ఆపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాచుపల్లి పెన్నా నదికి 100 కిలోమీటర్ల దూరంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ పురుషోత్తం బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి 1 గంటకు ట్రాక్టర్ పట్టుకుని ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇక ట్రాక్టర్ యజమాని దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోగా ఇసుక 4 టన్నుల ఉంటుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేయవద్దని గవర్నమెంట్ నిషేధించినా కూడా అక్రమ ఇసుక రవాణా చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ట్రాక్టర్ను స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగిస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్ధవటము సెఫ్ స్టాప్ అయినటువంటి మేము రొటీన్గా మాకు ఈ ఇల్లీగల్ శాండ్, మరి గుట్కా మట్కా, మరి అక్రమ నాటు సారా, మరి విదేశీ మద్యం కానీ ఇతర రాష్ట్రాల మద్యం మీద మాకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ దీని ప్రకారము నిన్న రొటీన్గా మేము రూట్ వాచ్కి వెళ్ళాము. మార్చిపల్లి ఈ యొక్క ప్రసందమైన ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొని పోతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వల్ల డైలీ నైట్ రూట్ వాచెస్ పెట్టాము. నిన్న నైట్ కూడా రూట్ వాచ్కి వెళ్ళాము. ఈ మార్చిపల్లి నుండి కడప పోయేటువంటి వాళ్ళు జస్ట్ పెన్నా నదికి 100 మీటర్స్ దగ్గర ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొని పోతున్నారు సార్. పట్టుకున్నాము, ఏమి దగ్గర లైసెన్స్ కానీ ఏమి లేవు, చెప్పాడు మా దగ్గర ఏమి లేవు సార్, మా అక్రమంగా తీసుకొని పోతున్నాము అని చెప్పేసి సరే ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేశాము. దాదాపుగా ట్రాక్టర్ 4 టన్నుల ఇసుక ఉంటుంది. ఈరోజు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము కేసును కూడా. సరే ఇదే విధంగా మరి సెప్ సిద్ధవట మండలం హెడ్ కోర్టర్స్ మా పరిధిలో ఉన్నటువంటి ఈ 4 మండలాలు నందలపాడు కానీ తర్వాత వచ్చి ఈ సిద్ధవటం కానీ ఒంటిమిట్ట అట్లూరు ఈ మండలాలు ఎక్కడున్నా కూడా ఈ సెప్ సిద్ధవట స్టేషన్లో ఉన్నటువంటి అధికారుల యొక్క సేవలు వినియోగించుకోనండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు కూడా నాటు సారా కానీ వాటి తయారీ కానీ ఎటువంటి పరిస్థితులు ఎవరు ఒప్పుకోము. అదేవిధంగా మరి షాపులలో అమ్మేటువంటి మద్యాన్ని కూడా ఎవరైనా తీసుకొని పోయి అలాగే విలేజెస్లో అమ్ముతున్నారు. అది చాలా చాలా నేరం కింద వస్తుంది అది. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించిన స్థలం తీసుకోవాలి, ఇంటికి పోయి తాగాలి, ఎక్కడ బయట పోయి తాగడానికి కూడా వాళ్ళ చెట్ల కింద గిట్ట కింద పార్ల కోసం తాగడం ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే పబ్లిక్ శాంతి దెబ్బతింటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి సెబ్ యొక్క స్టాఫ్ యొక్క సేవలు వినియోగించుకోనండి. ఎక్కడన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. స్టేషన్ దగ్గరికి వచ్చిన మా ఫోన్ నెంబర్స్ చెప్పినాము ఇంతకుముందు, వాటికి తెలియపరచండి. ఈ విధంగా సెబ్ అధికారులు పనిచేయడం మీరు ఒక మాకు సహకారం ఇస్తారని కోరుతున్నాను. కాబట్టి రైట్స్లలో ఇక మా స్టాఫ్ ఉన్నారు, మల్లికార్జున, అది మోహన్ రెడ్డి, మరి ఇక్కడ అమీరు, తర్వాత సీకి ప్రసాద్, ఇంకా హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మా ఇన్స్పెక్టర్ సెప్ సిద్ధవట స్టేషన్ ఉన్న ఇన్స్పెక్టరు శ్రీమతి ఉరుకుందమ్మ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మేడం గారు మాకు ఫోన్ చేశారు, మీరు వెంటనే వెళ్ళండి, ఇసుక తీసుకొని పోతున్నారని. మేము ఏమాత్రం జాబ్ చేయకుండా వెళ్ళాము, ఇసుక దొరికింది, తీసుకొని వచ్చామని. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, తప్పకుండా మేము ఈ యొక్క నేరాన్ని నిరోధించడానికి మా శాసనంలో ప్రయత్నం చేస్తాం. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలనే ఆందోళనలు చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆటోకు తాడు కట్టి రహదారిపై లాగుతూ నిరసన తెలిపారు. ఇక అనంతపురం జిల్లా కదిరిలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. హిందూపురంలో
పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇక పట్టణంలోని ప్రధాన కూడల్లో రోడ్డుపై చెత్తని ఊర్చి నిరసన తెలిపారు. పన్నులు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. వెంటనే పన్నుల పెంపు విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందించారు. కడప జిల్లా రాయచోటిలో వామపక్ష నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుంచి నేతాజీ కూడలి వరకు ఇదే రీతిలో ఆందోళన చేశారు. ఇక ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్న నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే, పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే ధరలను అదుపు చేయలేని పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే, ధరలను అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే, మొండి నరేంద్ర మోడీ వెంటనే, ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ వెంటనే, ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ వెంటనే, ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ వెంటనే, పెట్రోలియం ధరలను అదుపు చేయలేని పెట్రోల్ శాఖ మంత్రి వెంటనే, ధరలను అదుపు చేయలేని పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ పెట్రోలియం శాఖ మంత్రి, డౌన్ డౌన్ పెట్రోలియం శాఖ మంత్రి తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలను తగ్గించాలి. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. ఒకరిని పెళ్లి చేసుకుని వారితోనే వేగలేకపోతున్నామని కొందరు అంటుంటే, ఓ వ్యక్తి ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం, పెద్దలు దగ్గరుండి జరిపిన పెళ్లి. ఈ పెళ్లి 3 రోజుల కింద జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పడానికి చాలామంది ఆలోచిస్తూ అంటారు. ఎందుకంటే ప్రేమించిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరు కనీసం 2-3 వివాహాలు చేసుకోవాలి. కానీ ఓ వ్యక్తి తను ప్రేమించిన 2 అమ్మాయిలను ఒకే కళ్యాణ మండపంలో ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఉట్నూరు మండలం ఘనపూర్కు చెందిన అర్జున్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారానిది అదే ఊరు కాగా, సూర్యకళది శంభుగూడ. అర్జున్ 4 రోజుల కిందట ఇద్దరిని ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని 3 కుటుంబాల సభ్యులకు తెలిపారు. వారు ఆ గ్రామ పెద్దలను ఆశ్రయించారు. సూర్యకళ ఉషారాణిని అర్జున్కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నెల 14న గన్పూర్లో సూర్యకళ ఉషారాణిని ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏంటో తెలియదు.
ఇక దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 60753 మందికి కోవిడ్ సోకింది. మరో 1647 మంది మరణించారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60753 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి దాటికి మరో 1647 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వైరస్ నుంచి 97743 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 19,02,009 నమూనాలను పరిశీలించినట్లు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,92,07,637కు చేరింది. కోవిడ్ 19 నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలించాలని సీఎం జగన్ ఆదేశించారు. సమీక్షలో అధికారుల సలహాలు సూచనల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించారు. ఇది జూన్ 20 తర్వాత అమల్లోకి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే సడలింపించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఇచ్చారు. తాజా సడలింపులు జూన్ 30 వరకు అమలవుతాయి. కొత్తగా నిర్మించాలనుకున్న 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను వేగవంతం చేయాలనే అధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధిని వస్తుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి జగన్కు అధికారులు వివరించారు. మరణాల రేటును నియంత్రించడంలో అతి తక్కువ మరణాల రేటు నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందన్నారు. పాజిటివిటీ రేటు 5.99%, రికవరీ రేటు 5.99%, రికవరీ రేటు 95.53%కి చేరిందన్నారు. యాక్టివ్ కేసులు 70,000 దిగువకు నమోదైనట్లు వివరించారు. ఇక ప్రస్తుతం 67,629 కేసులు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో అతి తక్కువగా పాజిటివిటీ రేటు 2.58% నమోదు కాగా తూర్పుగోదావరి జిల్లాలో 12.25% నమోదైందని తెలిపారు. ఇక ఆసుపత్రిలో పిఎస్ఏ కాకుండా క్రయోజెనిక్ ట్యాంకర్లను పిఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ యూనిటే కాకుండా క్రయోజెనిక్ ట్యాంకర్లను పెట్టాలి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు. వీటితో పాటు డి టైప్ సిలిండర్లు కూడా ఉంచడం వల్ల 3 ఆక్సిజన్ నిల్వలు, రోగులకు ఆక్సిజన్ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలను అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి 100 బెడ్లు ఆపై పడకలున్న ఆసుపత్రుల వద్ద 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకులను స్టోరేజ్ కింద పెడుతున్నామని అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించాలనుకున్న 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇక దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి రాష్ట్రానికి వస్తుందన్నారు. వైద్యానికి పెద్దగా అవసరాలు లేని సమయంలో ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. ఇక నేటితో అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోని చెక్పోస్టులను తనిఖీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఐకాసా ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటితో 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు రైతులు యత్నిస్తున్నారన్న సమాచారంతో తాడేపల్లిలో భారీగా బలగాలను మోహరించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో సీఎం నివాసం సమీపంలోని చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఇక ఇవాల్టే ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐకాసా ముఖ్య నేతల ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహిళా ఐకాసా నేత సుంకర పద్మశ్రీ ఇంటి వద్ద మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 2019లో 2.67 కోట్ల జననాలు, 83 లక్షల మరణాలు సంభవించాయని జనగణన విభాగం తెలిపింది.
2019 డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా వివరాలను వెల్లడించింది. దేశ జనాభా అప్రతిహతంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 133.89 కోట్లకు చేరింది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అన్నట్లుగా దేశంలో జనన మరణాలు పెరిగిపోతున్నాయి. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్ను మూస్తున్నారు. మొత్తం మీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశం మొత్తం మీద నమోదైన జనన మరణ లెక్కల ఆధారంగా 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశం మొత్తం మీద నమోదైన జనన మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జనగణన విభాగం విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య పెంచడంతో పాటు 85 అంశాలపై చర్చించనున్నారు. తిరుపతిలో వాహన రద్దీని నియంత్రించేందుకు గరుడ వారధి నిర్మాణాలను అలిపిరి కూడలి వరకు విస్తరించడం, వరాహస్వామి ఆలయ వెండి వాహిలి నిర్మాణానికి 180 కిలోల వెండి కేటాయింపుపైన చర్చించనున్నారు. తిరుమలలో కొత్తగా 1389 సీసీ కెమెరాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. తీతీదే ధర్మకర్తల మండలి 2 సంవత్సరాల పదవీ కాలం ఈ నెల 21తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశమే ప్రస్తుత ధర్మకర్తల మండలికి చివరి భేటీ కానుంది. ఇక ఈ సమావేశంలో గడిచిన 3 నెలల కాలంలో కొనుగోలు చేసిన నిత్యావసరాల చెల్లింపులకు ఆమోద ముద్ర వేయనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.